ప్రారంభమయ్యి వచ్చే నెల 2 వరకు జరుగు ఈ ఉత్సవాలలో చంద్రగిరి కొండలు, చెన్నకేశవ స్వామి స్మరణతో మారుమ్రోగనున్నాయి. కోరిన కోరికలు తీర్చే దైవంగా చెన్నకేశవుడిపై భక్తులకు అపార నమ్మకం. 15 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాది భక్తులు తరలిరానున్నారు. ఇదిలా ఉంటే ఈ చంద్రగిరి చెన్నకేశవుడికి ప్రాచీన విశిష్టత ఉంది. త్రేతాయుగంలో గజేంద్రుడికి మోక్షం ఇక్కడే కలిగిందని, విష్ణుమూర్తి గజేంద్రుని కాపాడడానికి తన పాదం మోపడం వల్ల ఈ కొండల్లో వెలిసాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి 7 పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు 17 రోజుల పాటు చెన్నకేశవ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. ప్రతి వసంతం పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు ఇక్కడి గట్టుపై దేవుని ప్రతిమను ఊర్లోని గుడి నుండి బాజా భజంత్రీలతో అశేష జనవాహిని మధ్య తీసుకొచ్చి నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలతో పాటు అభిషేకాలు, కళ్యాణం కనువిందుగా చేయడం ఆనవాయితీ. ఈ కొండల్లో ముఖ్యంగా ప్రాచీన యుగం నాటి 7 నీతి గుండాలు ఉండడం ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని ప్రసిద్ధి. ఇక్కడి గుండాల్లో ఎంత కరువు ప్రభావం వచ్చినా మండే ఎండలు సైతం కొట్టుకుని భానుడి ప్రతాపం ఎంతున్నా ఇక్కడి దైవ గుండంలో నీరు మాత్రం ఇంకకపోవడం ఇక్కడి విశిష్టత. అయితే ఇక్కడ జరిగే ఉత్సవాలను సుమారు 30,000 నుండి 40,000 భక్తులు సుదూర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. ఇప్పటికే ఈ 7 జరిగే ఉత్సవాలకు గుట్టపైకి వెళ్లేందుకు దారిని సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామస్తుల దాతల సహాయంతో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ సహకారంతో ప్రజలు, దాతలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేయటకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ దీపాలు, త్రాగునీటి సౌకర్యం, ఊరి నుండి గుట్ట వరకు వెళ్లే దారిని సైతం మరమ్మతులు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రయాణ సౌకర్య ఏర్పాట్లను నిమగ్నమవుతున్నారు. ఈసారి జరిగే ఉత్సవాలకు గతంలో మరెన్నడూ లేని విధంగా ఈ 7 మరింత ఘనంగా ఏర్పాట్లు చేయడం చూస్తుంటే ఇది మరొక తిరుమల కొండన అన్నట్లుగా ఉందని భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోతున్నారు అక్కడి ప్రజలు. వెల్కమ్ టు ఐబీఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కోయిలవయ గ్రామ చంద్రగిరి గుట్టల చెన్నకేశ్వర స్వామి విశిష్టత గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. మీ పేరు? నా పేరు దివి కేశవాచార్యులు. నాన్నగారి పేరు దివి వెంకటేశాచార్యులు. ప్రధాన అర్చకులు స్వామివారి దేవాలయం. సో ఈ చంద్రగిరి గుట్టల్లో చెన్నకేశ్వర స్వామి గారు ఎప్పుడు నిలిచారు? మనకు స్వామివారి క్షేత్ర విశిష్టత, క్షేత్ర మహిమ, స్వామివారు త్రేతాయుగం నాటివంటి గజేంద్ర మోక్షం జరిగినటువంటి సందర్భము ఇక్కడే జరిగిందనేది మన పూర్వీకులు చెబుతున్నటువంటి అంశము. మరియు స్వామివారి దగ్గర అక్కడ 7 కొనులు గలవు. ఆ కొనుల్లో దేవుని గుండం అని స్వామివారి ఎదుట ఉంది. ఆ స్వామివారి గజేంద్ర మోక్షము గజేంద్రుడు కాపాడడానికి వచ్చినటువంటి స్వామి, విష్ణుమూర్తి అవతారము. ఆ స్వామివారు ఆ గజేంద్రుని కాపాడడానికి వచ్చినటువంటి ఆ గుట్ట మీద ఒక కొండ ఉంది. ఆ కొండపై స్వామివారు పాదం పెట్టి ఆ ముసల్ని సంహరించి స్వామివారు అక్కడ ప్రత్యక్షమైనారని మన పురాణ గాథ చెప్తున్నది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఎవ్రీ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము ఇప్పుడు అక్కడ జాతర ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరము పాల్గొన శుక్ల త్రయోదశి స్వామివారు గ్రామ దేవాలయం నుండి గుట్టపైకి వెళ్చుండును. తర్వాత అంటే ఇప్పుడు స్వామివారు మీ యొక్క ఈ గ్రామ దేవాలయంలో ఉంటాడు. గ్రామ దేవాలయం ఉంటాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి గుట్టపైకి వెళ్తారు. అంటే ఏంది, తన ఒక వివాహోత్సవానికా లేకపోతే కళ్యాణ మహోత్సవం అక్కడ జరపబడుతుంది. స్వామివారు గుట్టపైన స్వామివారి కళ్యాణం వచ్చి జరిపి 15 రోజులు ఉత్సవాలు జరపబడి మరలా తిరిగి పౌల త్రయోదశి నుండి పాల్గొన పౌల త్రయోదశి స్వామివారు గుళ్ళో గ్రామ దేవాలయంలో చేరుకుంటారు. సో అప్పటిదాకా అంటే ఇది సుమారు ఎన్ని రోజుల ఉత్సవాలు జరుగుతాయి? 15 రోజులు ఉత్సవాలు జరుగుతాయండి. ఈ 15 రోజుల ఉత్సవాల్లో అంటే మీరు అక్కడ చేసే అంటే కార్యక్రమాలు ఏంటి స్వామివారికి? పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు స్వామివారు కళ్యాణ మహోత్సవం జరపబడును. అలాగే మిగతా 10-15 రోజులు స్వామివారు నిత్య ఆరాధనలు, నిత్య అర్చనలు, సహస్రనామ అర్చన కార్యక్రమాలు, ప్రాతాకాల అర్చనలు, స్వామివారి భోగములు ప్రతినిత్యము జరపబడును. అంటే 1వ రోజు నుంచి వెళ్ళి 14వ రోజు దాకా అంటే మిగతా కార్యక్రమాలు మీరు చెప్పిన జరుగుతాయి? ఇంకేమైనా వివిధ రకాలుగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయి? అంతే, నేను చెప్పిన నిత్య ధూప నైవేద్యాలు, స్వామివారి అర్చనలు, శావలు, కార్యక్రమాలు జరపబడతాయి.
సో అంటే 15వ రోజు మాత్రమే వివాహ ఉత్సవం జరుగుతుంది. 15 అంటే పాల్గొన పౌర్ణమి రోజు, ఎక్కిన 2వ రోజు స్వామివారు ముందు రోజు ఎక్కుతారు, ఎక్కిన తెల్లారి పాల్గొన పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం వచ్చి జరుగుతుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు 7 గుండాలు ఏవైతే ఉన్నాయన్నారో ఆ 7 గుండాల యొక్క విశిష్టత ఏంటిది? స్వామివారి కుండ పైన 7 కుండాలు, వాటి విశిష్టత ఒకటి, స్వామివారి ఎదుటనే దేవుని గుండము, అంటే దేవునికి కావలసినటువంటి అభిషేకానికి కానీ జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఆ స్వామివారికి ఉపయోగించేటటువంటి ఆ నీరు స్వామివారి ఆ కొలంలో నుంచి తీసుకెళ్లి స్వామివారి అభిషేకం చేయబడుతుంది. అలాగే రెండవది పాలగుండం అని స్వామివారి పక్కన పైన ఉంటుంది, అది పశ్చిమ దిగ్భాగంలో ఉంటుంది. ఆ స్వామివారి పాలగుండం అంటే మన నీళ్లు పాలవలే ఉంటాయి. ఒకటి, మూడవది చాకలి గుండం అని, 4 ఋషిగుండము, 3 పక్కీరుగుండము, 5 అలాగే మాదగుండం అని ఇలా 7 గుండాలు గలవు. ఒక్కొక్క గుండానికి ఒక ఇష్టత గలదు. సో ఈ గుండాలలో అంటే వచ్చినటువంటి భక్తులు వాళ్ళు ఒక అంటే అందులో ఏమంటారు స్థానాలు కానీ ముని కానీ మనం చేసుకోవచ్చు, స్థానాలు ఆచరిస్తారు. ఆ దేవాలయం అక్కడ విశిష్టత అదే అండి, దేవుని అక్కడ ఆ గుండాలలో నీరు ఎప్పటికీ ఒకే తీరు ఉంటుందా, లేకపోతే ఈ వర్షాకాలంలో పెరిగి లేకపోతే ఎండాకాలంలో ఉందా? దేవుని గుండంలో మాత్రము 7 సంవత్సరాల కాలం పోయినా కానీ మనకు ఒక జానుడు కూడా ఇంకిన అంశాలు లేవు. మన పూర్వీలు వచ్చి 300 సంవత్సరాల నుంచి చూసినటువంటి తార్కాణాలు ఉన్నాయి, అలా చెప్పినటువంటి మన పెద్దలు కూడా చెప్తున్నారు. ఇప్పటికీ అలానే ఉంటాయి నీళ్లు, ఎప్పటికీ అలా ఉంటాయి. దేవుని ఏమన్నా అంటే తక్కువ అవకాశం కూడా ఏమైనా ఏమీ లేవండి, ఎంత కాలం అయినా కూడా స్వామివారి నీరు అలానే ఉంటుంది. అంటే భక్తులు సుమారు ఈ 15 రోజుల సుమారులో ఎంతమంది రావచ్చు అక్కడికి? స్వామివారు ఇప్పటి వరకు 30-40 వేల మంది రాగలుగుతున్నారు. చుట్టూ ఎన్ని ఊళ్ళు? 24 కిలోమీటర్ దూరం నుంచి వస్తారు. దాదాపు ముంబై అంటే స్వామివారికి ఉన్నటువంటి భక్తులు, వారి ఇలవేలుపు ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ మొక్కులు నెరవేర్చుకోవడానికి పిల్లలు పుడితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ స్వామివారు. ఇప్పుడు మరి ఇంత అంటే అంటే చరిత్ర గల ఈ యొక్క స్వామివారికి అంటే అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ వరంగల్కి ప్రాముఖ్యత కానీ లేకపోతే పబ్లిక్ అంటే ఎక్కువ శాతము అంటే జనానికి తెలియకపోవడానికి గల కారణాలు ఏంటి? మొట్టమొదటి కారణం ఏమిటంటే రోడ్డు సౌకర్యం లేకపోవడము మాకు ఇక్కడ ఇది వచ్చిన పరిస్థితి. రోడ్డు సౌకర్యం ఉన్నట్టయితే అందరూ అంటే పెద్దవాళ్ళు కానీ ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారము ఎక్కడానికి అంటే శ్రమ పడడానికి ఇష్టపడతలేరు కాబట్టి వాళ్ళకు రోడ్డు సౌకర్యం ఇచ్చినట్టయితే మనకు అధిక సంఖ్యలో భక్తులు రాగలుగుతారు, పాల్గొనగలుగుతారు. సరే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ ఎలాంటి మీరు అంటే ఎంతమంది అయ్యగారులతోనే అక్కడ ఈ యొక్క అర్చనలు మొత్తం జరుగుతుంటాయి? ఇక్కడ వచ్చేసి ఇది దీవి వంశస్థులతోనే వైగాన సాగంలో కార్యక్రమాలు జరపబడతాయి. దాదాపు 10-11 మంది అర్చకులు ఉంటారు, వారితోనే ఉత్సవాలు జరపబడతాయి. అలాగే స్వామివారు ఇప్పుడు ఈ సంవత్సరము ఏంటంటే కొత్తగా మారినటువంటి అంటే సర్పంచులు కానీ గ్రామ పంచాయతీలు మారినాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్కు దాతలు ముందుకొచ్చారు. ఒక రోడ్డు సౌకర్యం ఇప్పుడు చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా మేము దానికి రెట్టింపుగా వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. ఈ యొక్క జనాలకు అంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వారికి అంటే వచ్చేవారికి 7 గుండాల్లో ఏ గుండంలోనే స్నానం చేయవచ్చా, లేకపోతే ఒక్కొక్క ఇప్పుడు మీరు అన్నటువంటి ఒక్కొక్క కులాల వారికి ఉన్నాయి కదా, సో అదే విధంగా ఏ కులంలో ఆ కులంలో చేరవచ్చా? అవి అప్పట్లో వెనకట పురాణాలు చెప్పినటువంటి అప్పుడు అది జరిగాయి కానీ ఈరోజు ఈ ఇప్పుడు కాలం అనే పరిస్థితి ప్రకారము దేవుని గుండంలోనే స్నానం వచ్చి ఎవరైనా ఎక్కడైనా చేయవచ్చు, ఎక్కడైనా దర్శనానికి రావచ్చు. దేవుని గుండంలో ప్రస్తుతానికి జరపడు స్థానాలు జరపడుతున్నాయి. ఇప్పుడు ఏమైనా సౌకర్యాలు చూపెడితే ఆ కులంలో కాకుండా పక్కవి చేసి స్వామివారి దర్శనానికి అవి ఉపయోగించుకునే అవకాశానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా కానీ ఇంకొద్దిగా రోడ్డు సౌకర్యం కానీ లేకపోతే అక్కడ వసతి కల్పిస్తే మాత్రం ఇంకెంత అధిక సంఖ్యలో ఏది జనాలు రాగా ప్రజలు భక్తులు కానీ భక్తులు వచ్చేసి అంటే వాళ్ళ ఒక మొక్కులు తీసుకోవాలంటే. సో ఇదండి దాదాపు చంద్రగిరి గుట్టలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. చిన్నకేశవ స్వామి గారు ఇక్కడ వెలిశారు. ఇది అనాది కాలం నుంచి దాదాపు 8 తరాల నుంచి ఇది వాడుకున్నటువంటి ప్రజలు వాళ్ళ ఒక మొక్కులను ఆ నమ్మకాన్ని ఎప్పుడు కానీ గ్రామ అతి అంటే చుట్టూ ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఒక మొక్కులను చెల్లించిపోతుంటారు, అధిక సంఖ్యలో వస్తుంటారు. అంటే రోడ్డు సౌకర్యం లేనప్పుడే ఎక్కువ శాతం వచ్చేది, ఇప్పుడు రోడ్డు సౌకర్యం కూడా కల్పించబడుతుంది. ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచుల మార్పు వల్ల ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చారు కాబట్టి రకరకాల డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. కొంతమంది దాతలు కూడా వచ్చారు, ఆ దాతల సహాయ సహకారంతో గ్రామస్తుల సహాయ సహకారంతో మా ఈ గుడిని మళ్ళా పూర్వవైభవం అంటే ఇప్పుడు ఒక స్వామి అంటే ఎలా ఉంటాడు, ఇప్పుడు
ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది సన్నిహితంలో ఉన్నది కాబట్టి దీనికి అధిక సంఖ్యలో కూడా భక్తులు వచ్చి ఒక వారి యొక్క మొక్కులు ఇక్కడ తీర్చుకొని వాళ్ళు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఓలీ కళ్యాణం కూడా స్వామిది జరుగుతుంది అంటున్నారు కొంతమంది కొంతమంది ఇక్కడ ఉండే గ్రామస్తులు. ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఏ సంవత్సరమైనా కానీ అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోగలరని ఈ యొక్క గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.